ఎన్నికల శంఖరావం పూరించిన రెండవ రోజునే పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరానికి తోడు ఎండ దెబ్బ తగలడంతో అస్వస్థతకి గురయ్యారు. దీంతో పవన్ కార్యక్రమాలు రద్దయినట్టు ప్రకటించింది జనసేన. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్. 3 రోజుల పాటు పర్యటించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. అంతలోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ సభను రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు. రీషెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తామని జనసేన ప్రకటించింది. పిఠాపురం నియోజకవర్గంలోని యూ కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పవన్ కళ్యాణ్ నిన్న పర్యటించారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన పవన్ మహిళలు, రైతులు, యువతను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటంతో అస్వస్థత గురైనట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్ ఎండలో తిరగడంతో మరింత అస్వస్థతకు లోనైనట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు పెన్షన్ల పంపిణీపై స్పందించారు పవన్.